ఇప్పుడు మనము భారతదేశంలో గల ప్రముఖమైన పారిశ్రామిక పట్టణాల గురించి తెలుసుకుందాం. వీటిలో అతి ముఖ్యమైనవి అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. ఇది కాటన్ పరిశ్రమలకు ప్రసిద్ధి. అహ్మదాబాద్ను మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కోయంబత్తూర్ నగరాన్ని పిలుస్తారు. అహ్మదాబాద్లో కాటన్ పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వల్ల దీనికి మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అనే పేరు వచ్చింది. ఆగ్రా నగరం తోలు, పాలరాయి, కార్పెట్ వంటి పరిశ్రమలకు ప్రసిద్ధి. భారతదేశం ఎక్కువగా తోలును ఎగుమతి చేసే దేశంగా ఉన్నది. ఆగ్రా నగరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. అలీఘర్ నగరం, ఈ నగరం తాళాలు, స్పూన్లు వంటి తదితర వస్తువులు తయారు చేసే పరిశ్రమలకు ప్రసిద్ధి. ఈ నగరం కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నది. అంకలేశ్వర్ నగరం, ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. ఇది ప్రముఖంగా ఆయిల్ క్షేత్రాలకు ప్రసిద్ధి. భారతదేశంలో ఎక్కువగా ఆయిల్ నిల్వలు కలిగిన ప్రదేశం ఇదే. భారతదేశంలో అమృత్సర్ నగరం పంజాబ్ రాష్ట్రంలో ఉన్నది. ఇది ఉన్ని వస్త్రాల పరిశ్రమలకు ప్రసిద్ధి. ఆనంద్ నగరం, ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. పాల ఉత్పత్తులకు ఇది ప్రసిద్ధి. భారతదేశంలో డైరీ డెవలప్మెంట్ బోర్డును వర్గీస్ కురియన్ గారు ఆనంద్ నగరంలోనే నిర్మించారు. అమూల్ మిల్క్గా ఇప్పుడు ఇది ప్రసిద్ధి చెంది ఉన్నది. కేరళ రాష్ట్రంలోని ఆల్వే నగరం ఎరువులు మరియు మోనోజైట్ వంటి ఫ్యాక్టరీలకు ప్రసిద్ధి. హర్యానా రాష్ట్రంలోని అంబాలా నగరం సాంకేతిక పరికరాలకు ప్రసిద్ధి. టెక్నాలజీకు అవసరమైన సాంకేతిక పరికరాలు ఈ నగరంలో ఎక్కువగా దొరుకుతాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో నగరం స్టీల్ ప్లాంట్ను కలిగి ఉన్నది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో టెలిఫోన్స్ మరియు యుద్ధ విమానాలు మరియు మోటార్లు, కాటన్ మిల్లులు, బొమ్మలు, సాఫ్ట్వేర్ వంటి పరిశ్రమలకు అత్యంత ప్రముఖమైనటువంటి నగరం. సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా అని ఈ నగరాన్ని పిలుస్తారు. ఈ నగరంలో అత్యంత ప్రముఖమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. టెలికామ్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా ఈ నగరాన్ని పిలుస్తారు. పశ్చిమ బెంగాల్లోని బాటా నగర్లో షూ కంపెనీలకు ప్రసిద్ధి. ప్రస్తుతం మనం వాడుతున్న బాటా అనే చెప్పుల కంపెనీ ఈ నగరంలోనే ఉన్నది. ఉత్తరప్రదేశ్లోని బరేలీ నగరం రెసిన్ పరిశ్రమలకు ప్రసిద్ధి. రెసిన్ చెట్ల నుండి ఉత్పత్తి అయ్యే ఒక రకమైన పదార్థం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాయ్ ప్రాంతంలో స్టీల్ ప్లాంటు ఉన్నది. బీహార్ రాష్ట్రంలోని బరౌని నగరంలో రసాయన ఎరువులకు ప్రసిద్ధి చెందిన పరిశ్రమలు ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని బుర్కుండ్ అనే ప్రదేశం గ్లాసు పరిశ్రమలకు ప్రసిద్ధి. బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ పట్టు పరిశ్రమలకు ప్రసిద్ధి. మహారాష్ట్ర రాష్ట్రంలోని భండారా పేలుడు పదార్థాలకు పరిశ్రమలకు ప్రసిద్ధి. అస్సాంలోని బొంగైగావ్ నగరం పెట్రోలియం పరిశ్రమలకు ప్రసిద్ధి. అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బడోయ్ నగరంలో కార్పెట్లు ఎక్కువగా తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సైబరాబాద్ అనే నగరం ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్స్ మరియు ఐటీ పరిశ్రమలకు ప్రసిద్ధి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చిత్తరంజన్ అనే ప్రదేశం లోకోమోటివ్ ట్రైన్స్ను తయారు చేసే పరిశ్రమలకు ప్రసిద్ధి.
కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ నగరం నౌకా నిర్మాణ పరిశ్రమకు, కొబ్బరి నూనెల పరిశ్రమకు, రబ్బరు పరిశ్రమకు ప్రసిద్ధి. మరియు కేరళ రాష్ట్రంలోని కాలికట్ నగరం కాఫీ మరియు కొబ్బరి పరిశ్రమలకు ప్రసిద్ధి. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు కాటన్ పరిశ్రమలకు ప్రసిద్ధి. అందుకు ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారు. కోల్కతా నగరం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నది. ఈ నగరం జనుము, తోలు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులకు ప్రసిద్ధి. పంజాబ్ రాష్ట్రంలోని ధర్వాల్ అనే నగరం ఉన్ని వస్తువులకు, పరిశ్రమలకు ప్రసిద్ధి. అస్సాం రాష్ట్రంలోని దిగ్బోయి పెట్రోలియం చమురు బావులను కలిగి ఉన్నది. భారతదేశంలో అత్యంత పురాతనమైన చమురు బావి ఈ దిగ్బోయి నగరంలోనే కనుగొన్నారు. బీహార్ రాష్ట్రంలోని దాల్మియా నగర్ సిమెంటు పరిశ్రమలకు ప్రసిద్ధి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ తేయాకు, టీ పరిశ్రమలకు ప్రసిద్ధి. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ సిగరెట్లు మరియు పొగాకు పరిశ్రమలకు ప్రసిద్ధి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ గాజుల పరిశ్రమలకు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరం కాటన్ పరిశ్రమకు, పొగాకు పరిశ్రమలకు ప్రసిద్ధి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ కొండలు మరియు పొగాకు పంటలకు, పరిశ్రమలకు ప్రసిద్ధి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ నగరంలో భారీ విద్యుత్ పరిశ్రమలు ప్రాజెక్టులు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హల్దియా నగరం రసాయన పరిశ్రమలకు ప్రసిద్ధి. గుజరాత్ రాష్ట్రంలోని హజీరా నగరంలో కృత్రిమ రేయాన్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని సాధారణ వస్త్రాలకు కూడా వాడడం మరియు వేర్వేరు రకాల వస్తువుల తయారీకి వాడుతారు.